Hello friends, welcome to APTECh. Friends, ee video lo nenu tabular method sambandhinchina Quine Mc-Cluskey app gurinchi explain chestanu. Friends, already nenu theoretical ga tabular method meeda oka problem anedi solve chestunnanu. So aa problem yokka values ni aa app lo enter chesi output ni ela verify cheyalo dani gurinchi kuda ee video lo cheptanu. Friends, munduga ikkada play store ni open chesukonesi search engine lo టాబులర్ మెథడ్ అని టైప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా టైప్ చేసుకుంటామో అక్కడ ఫోర్త్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చి క్విన్ Mc-Cluskey సాల్వర్ అండ్ కవర్. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి కంప్లీట్గా ప్లేస్టోర్ నుంచి అవుట్ సైడ్ వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ క్విన్ Mc-Cluskey యాప్ని కానీ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం మిన్ టర్మ్స్ వాల్యూస్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో మనం వాల్యూని సెలెక్ట్ చేసి యాడ్ నన్న క్లిక్ చేసుకోవచ్చు, లేదా వాల్యూని సెలెక్ట్ చేసి బాటమ్ రైట్ కార్నర్లో టిక్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎంటర్ చేసిన వాల్యూని సెకండ్ టైం ఎంటర్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే మెసేజ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మోర్ దాన్ 15 వాల్యూ కానీ ఎంటర్ చేసినట్లయితే అక్కడ 0 to 15 వాల్యూకు ఎంటర్ చేయమని మీకు మెసేజ్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనం 4 బిట్కి మాత్రమే వర్క్ అవుతుంది. తర్వాత టాప్ రైట్ కార్నర్ 3 డాట్ని క్లిక్ చేసి రీసెట్ని కానీ క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసుకున్న మిన్ టర్మ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా టాప్ రైట్ కార్నర్ 3 డాట్ని క్లిక్ చేసి సెటింగ్స్ క్లిక్ చేసినట్లయితే మనం యాప్ యొక్క థీమ్ కలర్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆల్రెడీ యాప్ థీమ్ కలర్ డిఫాల్ట్గా బ్లూ కలర్ ఉంది కాబట్టి దాన్ని ఓకే చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను థియరిటికల్గా చేసుకున్న ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం యొక్క వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. కాబట్టి అవి వచ్చి 0, 2, 3, 6, 7, 8, 10, 12, 13 ఓవరాల్గా ఈ 9 వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ని క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసుకున్న మిన్ టర్మ్స్ వాల్యూస్ నంబర్ ఆఫ్ ఫండ్స్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫస్ట్ ఈ వాల్యూస్ బైనరీలో కన్వర్ట్ అవుతాయి. తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ ఫండ్స్ ఆర్డర్ ప్రకారం ఎలా ఎంటర్ అవుతాయి అంటే ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3. సో ఇండెక్స్ 0 అంటే నంబర్ ఆఫ్ ఫండ్స్ 0గా ఇక్కడ ఎంటర్ అవుతాయి, ఇండెక్స్ 1 అంటే నంబర్ ఆఫ్ ఫండ్స్ 1గా ఇక్కడ ఎంటర్ అవుతాయి, ఇండెక్స్ 2 అంటే నంబర్ ఆఫ్ ఫండ్స్ 2గా ఇక్కడ ఎంటర్ అవుతాయి, ఇండెక్స్ 3 అంటే నంబర్ ఆఫ్ ఫండ్స్ 3గా ఇక్కడ ఎంటర్ అవుతాయి. సో ఇండెక్స్ 0గా 0 వాల్యూ ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇండెక్స్ 1గా 2, 8 వాల్యూస్ ఇక్కడ ఎంటర్ అవుతాయి, ఇండెక్స్ 2గా 3, 6, 10, 12 ఈ వాల్యూస్ ఇక్కడ ఎంటర్ అవుతాయి, ఇండెక్స్ 3 అంటే 7, 13 ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ ఎంటర్ అవుతాయి. సో ఓవరాల్గా మనం థియరిటికల్గా చేసుకున్న వాల్యూస్ ప్రాక్టికల్గా వచ్చిన వాల్యూస్ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ నెక్స్ట్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ డైరెక్షన్ వాల్యూస్ ఇక్కడ జనరేట్ అవుతాయి. సో వచ్చి 0, 2, 0, 8, 2, 3, 2, 6, 2, 10, 8, 10, 8, 12, నెక్స్ట్ 3, 7, 6, 7, 12, 13. సో ఈ విధంగా మనకి ఫస్ట్ డిడక్షన్ వాల్యూస్ కాంబినేషన్తో ఇక్కడ జనరేట్ అవుతాయి. ఒకవేళ కాంబినేషన్ లేని వాల్యూస్ మనకి నెక్స్ట్ ప్రైమ్ ఇంప్లికెంట్ టేబుల్లో నోట్ చేసుకోవాలి. అగైన్ నెక్స్ట్ని క్లిక్ చేసినట్లయితే సెకండ్ రిడక్షన్ వాల్యూస్ జనరేట్ అవుతాయి. దాంతోపాటు ఫస్ట్ రిడక్షన్లో కాంబినేషన్ లేని వాల్యూస్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి సెకండ్ రిడక్షన్ వాల్యూస్ దాంతోపాటు ఫస్ట్ రిడక్షన్లో కాంబినేషన్ లేని వాల్యూస్ ఇక్కడ జనరేట్ అవుతాయి. అగైన్ నెక్స్ట్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ రిడక్షన్లో మనకి కాంబినేషన్ లేని వాల్యూస్, సెకండ్ రిడక్షన్ లేని వాల్యూస్ ఇక్కడ జనరేట్ అవుతాయి. అగైన్ కవర్ని క్లిక్ చేసినట్లయితే ప్రైమ్ ఇంప్లికెంట్ టేబుల్ అనేది జనరేట్ అవుతాయి. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 3 ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ జనరేట్ అవుతాయి. సో వచ్చి మనకి P1, P2, P3. సో P0 అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది, ఎందుకంటే దానికి సంబంధించిన వాల్యూస్ P1, P2లో ఉంటాయి కాబట్టి. అగైన్ కవర్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి థియరిటికల్గా నేను చేసిన ప్రాబ్లం అవుట్పుట్ అదేవిధంగా ప్రాక్టికల్గా ఎంటర్ చేసుకున్న ఈ వాల్యూస్ యొక్క అవుట్పుట్ రెండు ఈక్వల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం మోర్ దాన్ 1 పాసిబిలిటీ ఆన్సర్ జనరేట్ అవ్వాలనుకున్నా, అదేవిధంగా మోర్ దాన్ 4 బిట్ మనం వెరిఫై చేయాలనుకున్నా, నెక్స్ట్ అదేవిధంగా డోంట్ కేర్ కండిషన్ వెరిఫై చేయాలనుకున్నా ఈ యాప్ అనేది మనకు సెట్ అవ్వదు. కాబట్టి ఈ యాప్ను మనం పర్చేజ్ చేసుకోవాలి. కాబట్టి ప్రో వర్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ కాస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి యాప్ కాస్ట్ వచ్చి 150 రూపీస్. మనం కానీ 150 రూపీస్ పెట్టి ఈ యాప్ను కానీ పర్చేజ్ చేసినట్లయితే ఈ 3 ఫీచర్స్ అనేవి ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. సో ఈ విధంగా మనము థియరిటికల్గా చేసుకున్న టేబులర్ మెథడ్ యొక్క వాల్యూస్ అనేటివి మనం యాప్లో ఎంటర్ చేసి ప్రాక్టికల్గా వెరిఫై చేసుకోవచ్చు.
Friends, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.